ఈనాడు ఈఎఫ్ఎం ఇప్పుడు తిరుపతి 104 FM, వరంగల్ 104.8 FM, విజయవాడ 91.9 FM అండ్ రాజమహేంద్రవరం 92.7 FM లో. అలనాటి ఆనవాళ్లు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు, నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటిది ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్. వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా? ఒక మహానటుడి పక్కన నటించే అవకాశాన్ని కలుగు చేసింది. ఆ జమీందార్ ని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈ వారం ఆణిముత్యాల కార్యక్రమంలో మనం కలుసుకోబోతున్న ఆ ఆణిముత్యం షౌకార్ చిత్రంతో పరిచయమైన షౌకార్ జానకి గారి జీవిత కథనం గురించి. వింటూనే ఉండండి, ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం లో ఆణిముత్యాలు. ఒకప్పటి అరుదైన చిత్రాల విశేషాలతో పాటు ఆనాటి వ్యక్తుల జీవిత కథనాలని ఆణిముత్యాల్లో మీ ముందుకు తెస్తుంది మీ శ్రీలేఖ. ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం లో. ఆణిముత్యాల ప్రేక్షకులకు స్వాగతం. అపురూపమైన అతి సామాన్య వ్యక్తులు తమ ప్రతిభా పాఠవాలతో తమ కష్ట సుఖాలను మరచి సమాజంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవాలన్న దృఢ సంకల్పంతో ఎన్నో గొప్ప పనులు చేశారు. అలాంటి ప్రతిభ గల ఎందరో వ్యక్తుల జీవితానుభవాలను తెలుసుకుని పాఠాలు నేర్పించేదే ఆణిముత్యాలు. ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో ప్రతి శని ఆదివారాలు రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ అభిమాన ఎఫ్ఎం స్టేషన్ ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో. ఈ వారం ఆణిముత్యాల కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం ఓ ప్రముఖ నటి గురించి. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తనదైన శైలితో నటించారేమే. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన ఈనాటికి కూడా అమ్మమ్మ పాత్రలో మనందరికి కనిపిస్తూ ఉంటారు తనే సౌకార్ జానకి గారు. సౌకార్ జానకి జీవిత కథనాలు తెలుసుకుందాం ఆణిముత్యాల కార్యక్రమంలో. ఇవిడ అసలు పేరు శంకరమ్మంచి జానకి, సౌకార్ జానకి. అసలు సౌకార్ జానకి అనే పేరు ఎలా వచ్చింది? సౌకార్ జానకి అసలు పేరు శంకరమ్మంచి జానకి. 1931 డిసెంబర్ 12 పశ్చిమ బెంగాల్లో జన్మించారు. తండ్రి టి వెంకోజీరావు, పేపర్ పరిశ్రమలో నిపుణులు. తల్లి పేరు సచీదేవి. ఈమె అస్సాం గౌహతిలో మెట్రికులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. అలాంటి షౌకార్ జానకి సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి, ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. అనేక రంగస్థల నాటకాల్లో కూడా సౌకార్ జానకి నటించారు. రంగస్థలమన్నా నాటకాలన్నా సౌకార్ జానకి గారికి ఎంతగానో ఇష్టమట. తన 11వ ఏటనే రేడియోలో ఓ తెలుగు కార్యక్రమంలో పాల్గొందిట. ఈమె మొట్టమొదటి చిత్రం షౌకారు. ఈమె ఇంటి పేరైపోయింది. 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో, 3 హిందీ సినిమాల్లోనూ, 1 మలయాళ సినిమాలో నటించారు సౌకార్ జానకి. ప్రముఖ తెలుగు కథానాయకి కృష్ణకుమారి గారు ఈమె స్వయాన చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జూరీ సభ్యురాలిగా పనిచేసింది. ఈమె సత్యసాయిబాబా గారి భక్తురాలట. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మనం మాట్లాడుకుంటున్నాము ప్రముఖ నటి సౌకార్ జానకి గారి జీవిత కథనం గురించి. అనేక రంగస్థల నాటకాల్లో నటించిన సౌకార్ జానకి మొదటిసారిగా సినిమా రంగ ప్రవేశం చేశారు షౌకారు అనే చిత్రంతో. 1949 రక్షరేఖ అనే సినిమాలో కూడా చంద్రికగా నటించారు. ఆ తర్వాత కూడా ఆవిడికి షౌకారు అనే పేరు, అంటే ఆ చిత్రం ద్వారా తను సినిమా రంగ ప్రవేశం చేశారు కాబట్టి షౌకారు అనేది తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. ఎంతో ప్రసిద్ధురాలయ్యారు. ఎందరో ప్రముఖ నాటీ నటుల సరసన నటించారు. అనేక పురస్కారాలు కూడా పొందారు. తెలుగు చిత్ర సినిమాలో ఆమె కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు. షౌకార్ జానకి గారు నటించిన ప్రముఖ చిత్రాలు షౌకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి, కన్యాశుల్కం, నాగుల చవితి, జయం మనదే, ఏది నిజం,
ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 385 చిత్రాలకు పైగా నటించారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. షోకార్ జానకి గారి నటన వల్ల చాలా సినిమాలు అవకాశాలు వచ్చాయి. అలాగే దేవదాస్ అనే అద్భుతమైన చిత్రంలో కూడా పార్వతీ పాత్రకు నటించే అవకాశం వచ్చింది. ఆవిడికి నాగేశ్వరరావు గారి సరసన పారో పాత్ర నటించేందుకు చాలా సన్నాహాలు చేశారు. ఓ దేవదా అనే పాటకు రిహార్సల్స్ కూడా చేశారట. మరి ఎందుకో ఏమో తన్ని ఆ సినిమా నుంచి తొలగించేశారట. దానికి కారణమేంటి అని అడిగితే ప్రొడ్యూసర్స్ వల్ల తీసేసి ఉంటారు అని ఒకనొక ఇంటర్వ్యూలో షౌకార్ జానకి గారు చెప్పారు. ఆర్థిక పరిస్థితుల వల్లే ఆ సినిమా నుంచి బహుశా ఆవిడ్ని తొలగించేసి ఉండొచ్చు అని తను అన్నారు. మనకు ప్రాప్తం ఉంటే తప్పక మనకు వస్తుంది అన్న విషయాన్ని అందరికీ తెలియచేస్తూ ఉంటారు. నిజానికి మనకేదైనా ప్రాప్తం ఉంది అనుకోండి, ఆ తప్పక మనకు చేరుకుంటూ ఉంటుంది. మనకు లేదన్నది మనకి ఎన్నటికీ రాదు. ఈ విషయాన్ని గట్టిగా మనసులో పెట్టుకున్నట్టయితే ఇలా బాధపడ్డాలు కానీ డిసప్పాయింట్ అవ్వడం కానీ ఉండదు అని తను ఒకనొక ఇంటర్వ్యూలో షౌకార్ జానకి గారు చాలా చక్కగా చెప్పారు. ఇంకా మాట్లాడుకుందాం చాలా విషయాలు, వింటూనే ఉండండి. ఇది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. గెలిచిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. షౌకారు చిత్రం వచ్చిన తర్వాత ముగ్గురు కొడుకులని సినిమాలో అవకాశం వచ్చిందట. కానీ షౌకార్ జానకి గారు అప్పట్లో భాష వస్తేనే సినిమాలో అవకాశాలు వచ్చేవి అంట. ఈ రోజుల్లాగా చక్కగా భాష రాకపోయినా కూడా డబ్బింగ్ ద్వారా కూడా హీరోయిన్లు హిట్ అయిపోతున్నారు అంటుంటారు. కానీ భాష రావడం ఎంతో ముఖ్యం. భాష వస్తే అది చక్కగా భావాన్ని వ్యక్తం చేసేందుకు పనికొస్తుంది అని షౌకార్ జానకి గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. తెలుగు, తమిళం, మలయాళం ఇలా రకరకాల భాషల్లో ఎన్నో చిత్రాలు నటించారు షౌకార్ జానకి గారు. 1954 నుండి 73 వరకు షౌకార్ జానకి గారు చేయని క్యారెక్టర్స్ లేవు. స్టార్టింగే సినీ రంగ ప్రవేశం హీరోయిన్ క్యారెక్టర్తోనే వచ్చిన షౌకార్ జానకి గారు విధవరాలి పాత్రలో కూడా చాలా అద్భుతంగా నటించారు. కన్యాశుల్కంలో తన పాత్రంటే తనకు చాలా ఇష్టమని, ఏ పాత్రనైనా మనస్ఫూర్తిగా చేయాలని తన అభిప్రాయపడ్డారు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు. మనం మాట్లాడుకుంటున్నాము ప్రముఖ నటి సౌకార్ జానకి గారు తన జీవిత కథనం గురించి. షౌకార్ జానకి గారి తొలి చిత్రం షౌకారు, అదే తన ఇంటి పేరుగా మారిపోయింది. అందుకే మనము ఆవిడ్ని షౌకార్ జానకి అనే పిలుస్తూ ఉంటాం. ఈ చిత్రం 7 ఏప్రిల్ 1950 విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించగా నాగిరెడ్డి చక్రపాణి గారు నిర్మించారు. చక్రపాణి గారి రచనకి, కథకి షౌకార్ జానకి, నందమూరి తారక రామారావు గారు, గోవిందరాజులు, సుబ్బారావు, ఎస్వి రంగారావు, శాంతకుమారి, పద్మనాభం ప్రధాన తారాగణంగా ఈ చిత్రం ఎంతో అద్భుతంగా నడిచింది, ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీతంతో నిజంగానే ఈ చిత్రంలో అన్ని పాటలు ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఈరోజు కూడా షౌకార్ చిత్రంలోని పాటలన్నీ కూడా వినడానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. షౌకార్ జానకి గారు నటించిన అద్భుతమైన చిత్రాల్లో మరో చిత్రం డాక్టర్ చక్రవర్తి. డాక్టర్ చక్రవర్తి 1964 విడుదలైంది. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాల్లో ఇది కూడా ఒక ప్రసిద్ధమైన సినిమా. కోడూరి కౌశలాదేవి రచించిన చక్రభ్రమణం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడిందట. ఇందులో చాలా పాటలు ఎంతగానో సూపర్ హిట్ అయ్యాయి. ఈ మౌనం, ఈ బిడియం, ఇదేనా ఇదేనా చెలియ కానుక, నీవులేక వీణ, పలుకలేనన్నది నీవు రాక రాధ, నిలువలేనన్నది పాడమని నన్నడగవలేనా, పరవశించి పాడనా, ఇలా ఈ చిత్రంలో అన్ని పాటలు ఎంతగానో మెలోడియస్గా ఉంది, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది కూడా. ఈ చిత్రంలో షౌకార్ జానకి గారు నిర్మల పాత్రను పోషించారు, అంటే చక్రవర్తి అక్కినే నాగేశ్వరరావు గారి భార్య పాత్రలో కనిపిస్తూ ఉంటారు. ఈ చిత్రంలో ఆవిడ నటన నిజంగానే ఎంతగానో మెచ్చుకోదగ్గింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, డి మధుసూదన్ రావు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, సౌకార్ జానకి, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, సూర్యకాంతం, గీతాంజలి, పద్మనాభం, చలం, జయంతి ప్రధాన తారాగణంగా ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించి అశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రమే డాక్టర్ చక్రవర్తి. వింటూనే ఉండండి, ఇది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. జీవితపు మజిలీలో ఆణిముత్యాలు లాంటి ఎన్నో తీపి గుర్తులు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. సౌకార్ జానకి గారు నటించిన మరో అద్భుతమైన చిత్రం మంచి మనసులు. బాబు మూవీస్ పతాకం మీద సి సుందరం నిర్మించిన విజయవంతమైన చిత్రం మంచి మనసులు.
మానవతా విలువలతో తనను పెద్ద చేసి చదివించిన అన్న కుమార్తె కోసం తన ప్రేమను త్యాగం చేసిన యువకుడి కథ ఇది. అన్న కుమార్తె ప్రేమించింది ఒక స్వార్థపరుడిని. వీరి మధ్య నడుస్తుంది ఈ కథ. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వి రంగారావు, సౌకార్ జానకి గారు, నాగభూషణం, వాసంతి, సూర్యకాంతం ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ చిత్రం 1962 సంవత్సరంలో వచ్చింది. నిజంగానే కెవి మహాదేవన్ సంగీతానికి అప్పట్లో నీరాజాలు పలికారు ప్రేక్షకులు. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఈ పాటలో సౌకార్ జానకి గారి నటన నిజంగానే ఎంతో అద్భుతమనే చెప్పాలి. వింటూనే ఉండండి. ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. మనం మాట్లాడుకుంటున్నాము సౌకార్ జానకి గారు నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాల గురించి. పిచ్చి పుల్లయ్య నేషనల్ అవార్డు పతాకంపై తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో ఎన్టీఆర్, సౌకార్ జానకి, కృష్ణకుమారి, గుమ్మడి ప్రధాన తారాంగణంగా వచ్చిన ఈ చిత్రం 1953 రిలీజ్ అయింది. ఎన్టీ రామారావు గారు ఈ చిత్రంతో చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారట. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, జానకి, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, అమర్నాథ్ ప్రధాన తారాగణంగా వచ్చిన చిత్రానికి సంగీతాన్ని టీవీ రాజు అందించారు. ఈ చిత్రంలో ఎన్నో పాటలు నిజంగానే ప్రేక్షకుల్ని ఈనాటికి వినేలా చేస్తోంది. సౌకార్ జానకి గారు నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఒకటి రోజులు మారాయి. ఈ చిత్రం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. 1955 ఈ చిత్రం విడుదలైంది. తాపి చాణక్య దర్శకత్వంలో, సివిఆర్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో కొండేపూడి లక్ష్మీనారాయణరావు కథకి నిజంగానే ఈ అద్భుతమైన చిత్రం ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది. అక్కినేని నాగేశ్వరరావు వేణు పాత్రలు, సౌకార్ జానకి భారతమ్మ పాత్రలో వహీదా రెహమాన్, చిలకలపూడి సీతారామంజనేయులు, సాగరయ్య పాత్రలో రేలంగి వెంకటరామయ్య, పోలయ్య పాత్రలో రమణారెడ్డి, కరణం పాత్రలో నిజంగానే ఈ చిత్రం ప్రతి పాత్ర కూడా ఎంతో అద్భుతంగా తన పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని మాస్టర్ వేణు అందించారు. రోజులు మారాయి చిత్రంలో ఏరువాక, సాగారో, రన్నో చిన్నన్న అనే పాట ఎంతగానో ప్రాచుర్యం పొందింది. వింటూనే ఉండండి. ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. ఆణిముత్యాల ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాము సౌకార్ జానకి గారు నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాల గురించి. అందులో మరో చిత్రం కన్యాశుల్కం. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నటీనటుల నటన గురించి. ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీసి జనాన్ని మెప్పించడానికి ఎంతగానో ప్రయత్నం జరిగింది. ఈ చలనచిత్రంలో ముగ్గురి నటన బాగా చెప్పుకోదగ్గింది. లబ్ధావధానులుగా గోవిందరాజుల సుబ్బారావు గారు, రామప్ప పంతులుగా సిఎస్ఆర్, మరియు మధురవాణిగా సావిత్రి గారు ముగ్గురు కూడా ఎంతో అద్భుతంగా నటించారు ఈ చిత్రంలో. అలాగే సౌకార్ జానకి గారు కూడా ఈ చిత్రంలో ఎంతో చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బుచ్చమ్మ పాత్రలో ఈ చిత్రంలో సౌకార్ జానకి గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో ఎంతో అద్భుతమైన సంగీతాన్ని ఘంటసాల గారు అందించారు. పి పుల్లయ్య దర్శకత్వంలో, డిఎల్ నారాయణ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం నిజంగానే అశేష ప్రేక్షకాదరణ పొందింది. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో. సౌకార్ జానకి గారు నటిగా పేరు తెచ్చుకున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి తాయారమ్మ బంగారయ్య. ఈ చిత్రం గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను మన్నించి అదే పోకడలో పోవాలనుకునే యువతీ యువకులు రాణి, మధు కాగా ఆధునిక నాగరికతను మోజులో పడిపోయిన వారు సుధాకర్, అరుణలు. వారికి వారే జీవిత భాగస్వాములైతే కథ లేదు. ఎటొచ్చి తారుమారైనప్పుడే వచ్చే తంటల్లా తమకు సరిపడని వారితో వివాహాలు జరిగిపోవడం. ఇలా ఆ రెండు కుటుంబాలకు అదృష్టవశాత్తు తాయారమ్మ బంగారాయల జంట వారి దగ్గరే ఎన్నో ప్రయత్నాలు చేసి వారిని సరిదిద్దుతారు. వారి చేతలు, మాటలు ఒక్కోసారి కడుపుబా నవ్వించగా మరోసారి జీవితాలకు ఒక అర్థాన్ని చెప్పే విధంగా ఉంటుంది. ఇందులో తాయారమ్మగా సౌకార్ జానకి గారి నటన ఎంతగానో మెచ్చుకోవచ్చు. 1979 జనవరి 12 విడుదలైన ఈ చిత్రానికి కమ్మినేని శేషగిరిరావు గారి దర్శకత్వం వహించగా కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కూడా ఎన్నో పాటలు ఎంతో అద్భుతంగా ఉంటుంది. వింటూనే ఉండండి. ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. సౌకార్ జానకి గారు నటించిన చిత్రాల్లో మనం తప్పక మాట్లాడుకోవాల్సిన చిత్రం సంసారం ఓ చదరంగం. 1987 ఈ చిత్రం విడుదలైంది. ఎస్వి ముత్తురామన్ దర్శకత్వంలో విను కథకు నిజంగానే శరత్ బాబు, సుహాసిని, గొల్లపూడి మారుతిరావు గారు, అన్నపూర్ణ, రాజేంద్ర ప్రసాద్, అరుణ,
వీరందరూ ఎంతో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో అసలు చెప్పుకోదగ్గ పాత్ర ఎవరిదంటే చిలకమ్మది. తనే పనిమంచి పాత్ర. 40 ఏళ్ల నుంచి ఆ ఇంట్లో పనిచేస్తూ ఉండే చిలకమ్మ పాత్రలో నిజంగానే సౌకార్ జానకి గారు ఎంతో అద్భుతంగా నటించారు. చక్రవర్తి సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆణిముచ్చాలి కార్యక్రమంలో ఈరోజు మనం సౌకార్ జానకి గారు నటించిన కొన్ని చిత్రాల గురించి మాట్లాడుకోగలిగాం. ఆవిడ నటించిన చిత్రాలు, వివిధ భాషల్లో ఆవిడ చేసిన కృషి నిజంగానే చెప్పుకోదగ్గింది. సౌకార్ జానకి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆవిడ ఇంకా మంచి మంచి పాత్రలతో మనందరినీ మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అద్భుతమైన వ్యక్తుల జీవిత కథనాలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శ్రీలేఖ. వెంటనే ఉండండి, ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం లో ఆణిముత్యాలు. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేది ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. ఈనాడు ఈఎఫ్ఎం, ఇప్పుడు తిరుపతి 104 ఎఫ్ఎం, వరంగల్ 104.8 ఎఫ్ఎం, విజయవాడ 91.9 ఎఫ్ఎం అండ్ రాజమహేంద్రవరం 92.7 ఎఫ్ఎం లో.